రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుతో భారత్ బంద్ సంపూర్ణంగా జరిగింది. ఏపీ తెలంగాణలో బంద్ ప్రశాంతంగా జరిగింది. నిరసన ర్యాలీలు నిర్వహించారు. బంద్కు దేశంలోని 25 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు రైతులకు బాసటగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు గత 12 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతు సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. దేశం మొత్తం రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. పార్లమెంటులో బిల్లులకు అనుకూలంగా ఓటు చేసిన పార్టీలు సైతం రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఈ బిల్లులకు అనుకూలంగా ఓటు వేశాయి. కానీ రైతుల ఆందోళనతో అనివార్యంగా ఆయా పార్టీల నేతలు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రైతు ఉద్యమానికి మద్దతుగా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చారు. వామపక్ష పార్టీల కార్యకర్తలు బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార సంస్థలను మూయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు దేశీయ వ్యవసాయాన్ని దివాళా తీస్తాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులో జరిగిన బంద్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్పొరేట్ సేవలో తరిస్తుందని అన్నారు. దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకే కొత్త చట్టాలు తెచ్చారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్లు చట్టసభలో బిల్లులకు అనుకూలంగా ఓటేసి ఆమోదింపచేశారని అన్నారు. ఇప్పుడు రైతులు దేశవ్యాప్తంగా పెళ్లు బిక్కిన నిరసనలకు భయపడి అనివార్యంగా రైతులకు మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ పార్టీల కుట్రపూరిత వైఖరిని రైతులు, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. నడుస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మోడీ అన్నాడు, పాత చట్టాలు కొత్త కాలంలో పనికిరావని. ఏమని చెబుతున్నాం, కొత్త కాలంలో వ్యవసాయ సంస్థలను పరిష్కరించడానికి గిట్టుబాటు ధరల చట్టాన్ని, అలాగే రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ చట్టాన్ని మేము అడగే చట్టాన్ని కుటుంబాన్ని ఆధారంగా రైతాంగం పోరాటానికి మద్దతు ఇస్తా ఉన్నాయి. మొత్తం బంద్ దేశవ్యాప్తంగా సంపూర్ణంగా జరుగుతున్నది. ప్రపంచ చరిత్రలోనే కనీ విరిగని ఎరగని రీతిలో కోట్లాది మంది రైతులు ఈరోజు ఢిల్లీ భారతదేశంలో రాజధాని ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టారు. ఈరోజు 10, 12, 13 రోజులు చేరుతా ఉన్నది. ఈ ఉద్యమాన్ని
తిరిగర్చడానికి అనేక ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ పట్టుదలతోటి రైతాంగం ముఖ్యమంత్రి దీక్షతోటి రైతాంగం ఉద్యమాన్ని నడుపుతా ఉన్నారు. ఈ సందర్భంలో జరుగుతున్న రేపు 5వ తేదీ రేపు 9వ తేదీ జరుగుతున్న చర్చలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన నిరంకుశ వైఖరిని విడనాడి రైతాంగ రైతుల సమస్యలను పరిష్కారం చేయడానికి ఈ 3 రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకుంటామని ప్రకటించకపోతే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని, రైతుల ఆగ్రహానికి గురైన ప్రజల ఆగ్రహానికి గురైన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కాలకత్వంలో కలిసిపోయారు, చరిత్రహీనులుగా మారిపోయారు, ఆ జాబితాలో మీరు కూడా చేరతారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రధానమంత్రి గారికి బీజేపీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒక పక్క తన మంత్రివర్గ సభ్యుల్ని చర్చలకు పంపిస్తూ, రెండో పక్క ఈ చట్టాలు చాలా బ్రహ్మాండం, ఇది రైతుల కోసం మేము చేసిన చట్టాలైతే కొంతమంది కావాలని రైతుల్ని రచ్చగొట్టి ఇవాళ ఉద్యమంలోకి తీసుకొస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు గతంలో కూడా ఈ దేశ ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చారు, రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తాము. ఆ స్వామినాథన్ కమిషన్ తెచ్చినటువంటి కాంగ్రెస్ పాలకులు రైతాంగాన్ని మోసం చేశారు అని ఎన్నికల ముందు చెప్పారు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడికి పోయింది ఆ చట్టం, ఏమైపోయింది? స్వామినాథన్ కమిషన్ని కుట్రదాఖలు చేసినటువంటి రెండో ప్రధానమంత్రిగా ఈయన నిలిచారు. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నత్తున ఉద్యమం నడుస్తూ ఉంటే ఈ ఉద్యమం మీద నీళ్లు తలడానికి ఈ ఉద్యమంలో పాకిస్తానీ టెర్రరిస్టులు చేరారు, ఇంకా కొంతమంది మిలిటెంట్లు ఉన్నారు, ఇది రైతులు చేసేటువంటి ఉద్యమం కాదని దీన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వాస్తవం ఉద్యమం కాకపోతే ఇన్ని కోట్ల మంది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఎందుకు వచ్చారు? మరో పక్కన ఇవాళ ఈ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని రద్దు చేయడంతో గత నెల 26వ తేదీన 25 కోట్ల మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో కార్మికులు కర్షకులు ఐక్యంగా నిలబడి సాగిస్తున్నటువంటి ఈ మహా ఉద్యమం, దాని ఇవాళ అది మండలాలకి గ్రామాలకు కూడా చేరుతా ఉంది. భవిష్యత్తులో మరింత నువ్వు చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా దాన్ని రేపు ఉదయం జరిగేటువంటి చర్చల్లో సానుకూల వైఖరి లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతం కలుస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ బంద్ జరుగుతూ ఉంది, ఈ చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలి, సవరణలు కాదు ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా రైతాంగంతో పాటు అన్ని రంగాల ప్రజలు ఈ బంద్కి మద్దతు తెలియజేశారు. దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు, దాదాపు 16 పార్టీలు మద్దతు తెలియజేసినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలియజేసినాయి. మన కాంగ్రెస్ శక్తుల యొక్క బొమ్మ రాయడానికి, వారి మోసేది కింద నీరు తాగడానికి, వారి ఆదాయంలో ఎంతో కొంత వాటా కొట్టుకోవడానికి, శాశ్వతకాలము అధికారంలో ఉండడానికి అతను చేసినటువంటి చట్టాలు, రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహ సులభతర బిల్లట, మరి దీంట్లో ఎక్కడైనా కనీసం మద్దతు ధరలు అనేటువంటి ప్రస్తావన ఉందా? లేనే లేదు. రెండవది రైతుల సాధికారత రక్షణ ధరల హామీ వ్యవసాయ సేవల ఒప్పంద బిల్లు అంటే సక్కమైంది చెప్తే కలాకమానికి, దీంట్లో ఎక్కడైనా రైతు ఉత్పత్తులకు అయ్యేటటువంటి ఖర్చులు ప్రాతిపదికన మేము ధరలు నిర్ణయిస్తాము, దానికి తగినట్టుగా ఒప్పందం చేసుకోవాలి. ప్రతి సంవత్సరము ఈ ఉత్పాదక ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ప్రతి సంవత్సరము ఆ పెరిగిన ఉత్పాదక ఖర్చులను పరిగణలో తీసుకోవాలి అనే మాట ఎక్కడన్నా ఉన్నదా? లేదు.